నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో వెలిసిన శ్రీ కోదండ రామస్వామి ఏకాంత బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు సీతారాముల వారికి ఏకాంత రథోత్సవం నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముల వారిని రథంలో కొలువు తీర్చారు. భక్తులు రథంలో కొలువు తీరినా సీతారాముల వారిని దర్శించుకుని తరించారు. భక్తులు రథం ముందు కొబ్బరికాయలు కొట్టి స్వామి వారిని కోరికలు కోరారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండల తహసీల్దార్ గీతావాణి స్వామివారులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారులు హారతినిచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దొడ్ల మురళీకృష్ణారెడ్డి, ఈవో అర్వభూమి వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు.